అందరికీ నమస్కారం అండి. సాదా వంటలకు స్వాగతం. సాంప్రదాయ వంటతో రుచికరమైన ఆహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ఆల్సో విజిట్ సాదా కుకింగ్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. ఈరోజు మనం చాలా చాలా ఈజీగా ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫిష్ ఇక్కడ నేను దీన్ని తిలేపియా అంటారండి, 1 LB తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూను, పెరుగు 1 స్పూను, మైదా పిండి లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 కప్పు, నూనె వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత అంటే 300 ml. ఇప్పుడు మనం ఈ సింపుల్ వెరీ సింపుల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన చేపలు నీట్గా కడుక్కొని దానికి సాల్ట్ వేసుకుందామండి 1 టేబుల్ స్పూను. దానిపైన ఈ జీలకర్ర పొడి వేసుకుందాం, ఎర్రకారం పొడి కూడా వేసుకుందాం, ధనియాల పొడి కూడా వేసుకుందాం. ధనియాల పొడి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం, 1 1/2 టేబుల్ స్పూను. పెరుగు మాత్రం 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఈ మీ ఇవన్నీ బాగా కలుపుకుందామండి. ఫిష్కి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఫిష్ ఆ స్పైస్ అన్నింటినీ తీసుకుంటుంది. మనం ఫ్రై చేసే ముందు ఇలాగా మైదాపిండి వేసుకుందాం. ఫ్రై చేసే ముందు 1-2 మినిట్స్ ముందు మైదాపిండి వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆయిల్ని ఆయిల్ వేడెక్కేలాగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాము. ఇలాగ హోల్డరు లేదా మీ చేతితో కూడా ఫిష్ పీసెస్ని తీసి ఇలాగ కాగిన నూనెలో స్లోగా 1-1 వేయండి. చూసారు కదా, ఇలాగ 1-1 వేసుకోండి. హెడ్ కూడా వేయించండి, బాగా ఉడికిపోతుంది ఫిష్ హెడ్ కూడా. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఫిష్ని ఇలా తిప్పించండి. ఇప్పుడు చూసారు కదా మీరు, ఫిష్ ఫ్రై రెడ్ కలర్లో వచ్చింది. ఇలాగ ఉడికిన ఈ ఫ్రై అయిన పీసెస్ని ఇలా పక్కన పెట్టుకుందాం. మసాలా చూసారంటే బాగా పట్టింది ఫిష్కి, ఇంకా పైన రెడ్ కలర్లో అలా మైదాపిండి వల్ల ఇలా ఉంటుంది. అలాగే రిమైనింగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ధన్యవాదాలండి. మరిన్ని వీడియోల కోసం సాదా వంటల ఛానల్ని సందర్శించండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సాదా కుకింగ్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ని కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.